తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల కాలనీలో బస్తీలలో పూసలు ఇతర సామాన్లు అమ్మే నేపంతో తాళాలు ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లుగా బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు తెలిపారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు చేస్తున్న దొంగల ముఠాను మొత్తానికి మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాలనీలలో బస్తీలలో పూసలు ఇతర సామాన్లు అమ్మే నెపంతో తాళాలు ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడేవారు. కాగా ప్రస్తుతానికి ప్రధాన నిందితులు నలుగురు పరారీలో ఉన్నారు. మిగతా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 60 మంది దొంగల గ్యాంగ్ ఉన్నట్లుగా భావిస్తున్నారు. వీరంతా కుటుంబాలతో కలిసి వేరువేరు ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగలలో ఒకరు మైనర్ కూడా ఉన్నారు. తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకుని దొంగతనాలకు ఒడిగడుతున్నారు. వీరి వద్ద నుండి 140,000 రూపాయల నగదు, 3.5 తులాల బంగారం, 2 మొబైల్స్, 2 మోటార్ సైకిళ్లు, 1 వెండి కాయిన్ తో సహా దొంగతనాలకు ఉపయోగించే కత్తులు, కొడవళ్లు, కట్టర్స్, సుత్తెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యక్తులు మీకు ఇచ్చిన ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టులో పేర్కొనబడిన మొబైల్ అందరినీ కూడా అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత దీంట్లో వేరే క్లూస్, అనేక రకాల క్లూస్ ఉన్నాయి, వివిధ రకాలు, సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, తర్వాత ఇతరత్ర సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా వీరిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే టెంపరీ పార్టీ గ్యాంగ్ అంటారు. పార్టీ గ్యాంగ్ వీళ్ళు మధ్యప్రదేశ్లో ఎక్కువ కట్నీ జిల్లాకు చెందిన వారు. వీరంతా కూడా సంవత్సరంలో ఎక్కువ శాతం వేర్వేరు ప్రాంతాల్లో కుటుంబంతో సహా పిల్లలతో సహా ఊర్లు ఊళ్ళు తిరుగుతూ ఉంటూ ఒక్కొక్క చోట ఒక టెంట్ మజిలీ వేసుకుంటారు. టెంట్లు వేసుకుని ఊరు చివరి మేక్ షిఫ్ట్, తర్వాత దేశంలో వివిధ పోలీస్ స్టేషన్లు, తర్వాత బాలనగర్, ఇతరత్ర వేరేవేరు ప్రాంతాల్లో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ సిటీస్లో అంతగా ఈ మధ్యకాలంలో 457 380 అఫెన్సెస్, అంటే హౌస్ బ్రేకింగ్ బై నైట్, రాత్రిపూట ఇంటి తాళాలు పగలగొట్టి చేసే దొంగతనాలు చాలా తరచుగా రిపోర్ట్ అయినాయి డిసెంబర్, జనవరి అండ్ ఈ మధ్య వరకు. వీటిలో మన పేట బషీరాబాద్ పరిధిలో ఒక డివిజన్ పరిధిలో సుమారుగా ఒక 20 కేసులు వేర్వేరు డేట్స్లో వేర్వేరు ఇళ్లలో 457 380 అంటే హౌస్ బ్రేక్ బై నైట్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. అందులో వేర్వేరు హౌసెస్లో వేర్వేరు రెఫరెన్సెస్లో వివిధ రకాల ప్రాపర్టీస్ అవి దొంగలింపబడ్డాయి. సో దీనికి మన ఈ తీవ్రతను ఆధారంగా చేసుకుని డీసీపీ ట్రాఫిక్ గారు, డీసీపీ మన క్రైమ్స్ ఆఫీసర్, తర్వాత డీసీపీ బాలనగర్ మేడం, ఇతర సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. వాటిలో ఆ టీమ్స్లో మన డిఐ జేమ్స్ శ్రీ ఆల్వర్త మన శ్రీ జేమ్స్ గారు, తర్వాత బాలనగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ అక్కడే ఉన్న ఆ పరిసరాల్లో దొంగతనాలు చేయడం చేసి ఆ ప్రాపర్టీని తీసుకుని మళ్ళీ వెంటనే వేరే ప్లేస్కి మార్చేస్తారు. ఒకే చోట ఉంటే అనుమానం వస్తుందని ఒకటి, తర్వాత పగలు ఏం చేస్తారంటే వీళ్ళంతా ఈ మహిళలు, ఇందులో మెయిన్ ఎక్యూజ్ ఎవరైతే ప్రధాన ముద్దాయిలు ఉన్నారో, ఈ బల్వా, కొలం, ఠాకూర్, టెక్లోడ్, వీళ్ళు నలుగురు అప్స్టాండింగ్ ఉన్నారు. ఈ మెయిన్ ప్రధాన ముద్దాయిలు అనమాట వీళ్ళు. వీరు బంధువులు, మిత్రులు అట్లాంటి వాళ్ళు కలిసి మిగతా మనకు 14 మంది, ఇంకా కొంతమంది బాల నేరస్తులు కూడా ఉన్నారు. వీరందరూ కూడా పగలు